వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన రోడ్లు అధ్వానంగా తయారవడంతో వాహనదారులు తరచుగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం సోమేశ్వరం రహదారి మీదుగా అచ్యుతాపురం శివారులో ఉప్పాడమణి అనే మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డులోని గుంటలో పడి తీవ్రంగా గాయాల పాలైంది. అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విషయం తెలుసుకుని వెంటనే స్పందించి సమీపంలో ఉన్న వైద్యుని పిలిపించి ప్రథమ చికిత్స అందించి అంబులెన్స్ లో అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. క్షతగాత్రురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట రంగంపేట మండల పీహెచ్సీ మాజీ చైర్మన్ త్రిమూర్తులు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, అనపర్తి మండల తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, భాస్కర్ రెడ్డి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బాబురావు ఉన్నారు. గాలి తగలండి బాబు, ఒక గాలి తగలండి. బాగానే ఉంది కదా, నీకేం ఇబ్బంది లేదు, ధైర్యంగా ఉండు, హాస్పిటల్ తీసుకెళ్దాం, ధైర్యంగా ఉండు, ఏం కాలేదు నీకు, పైన దెబ్బలు తగిలి అంతే, చిన్న చిన్న దెబ్బలమ్మా. గోద్ర పడిపోరా, బియ్యం కదా, గోద్ర పడిపోరా, ఒక లక్కీగా ఏ చెప్పట్లో రాలేదని అనుకోవాలి, రావిన చెప్పట్లో మాకు రాలేదు. ఓకే.